హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీన్ని ఇప్పుడు జస్ట్ 69 rupees అందిస్తున్నాం. ఈ ఆఫర్ ఒక రోజు మాత్రమే ఉంటుంది. దీనిలో ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ప్రతి టెస్ట్కి 30 ప్రశ్నలు చొప్పున టోటల్గా 12 టెస్ట్లు అనేది ఇచ్చాం. దాంతోపాటుగా 3 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, 150 marks చొప్పున. సో ఇవే కాకుండా ఇంకా మన యాప్లో ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా పాలిటీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా టాప్ 300 bits సంబంధించిన టెస్ట్ సిరీస్ జస్ట్ 29 rupees అందిస్తున్నాం. అండ్ వీటికి సంబంధించి మీకు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ మనకు శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ PDFs ఉంటాయి. చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించి అయితే తీసుకోండి. మీకు పాలిటీ ఎకానమీకి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అదేవిధంగా PDFs రెండు కలిపి కావాలనుకుంటే జస్ట్ దీన్ని 149 rupees అందించడం జరుగుతుంది. అదేవిధంగా 12 months కరెంట్ అఫైర్ PDF కావాలనుకుంటే దీన్ని ఇప్పుడు 125 rupees అందిస్తున్నాం. ఇంకా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, కానిస్టేబుల్, SIకి సంబంధించిన ఫుల్ కోర్సెస్ అనేది 149 rupees ఉంది. కావాల్సిన వారు యాప్ డౌన్లోడ్ చేసుకుని తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 2 పరీక్షపై హైకోర్టుకు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణ అయితే చూడవచ్చు. ఒకే రోజు గ్రూప్ 2 RRB పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, సర్కారు పట్టించుకోకపోవడంతో హైకోర్టుకు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే RRB పరీక్షల నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న అభ్యర్థులు ఆఖరకు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారంటే ఇక్కడ చూడవచ్చు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కనీసం గోడు వినకపోవడంతో గ్రూప్ 2ను వాయిదా వేయాలని సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంటే ఇక్కడ చూడవచ్చు. 7951 జూనియర్ ఇంజనీరింగ్ JEE పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేస్తుంది. బీటెక్ డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు పోటీ పడవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇదే బీటెక్ అర్హత గలవారు గ్రూప్ 2 కూడా దరఖాస్తు చేసుకున్నారు. అటు గ్రూప్ 2 ఇటు RRB రెండు పరీక్షలు రాసేవారు 20 మందికి పైగా ఉన్నట్టు తెలిసింది. అయితే గ్రూప్ 2 పరీక్షలు 15-16 జరగనుండగా 16 మనకు ఈ RRB జూనియర్ ఇంజనీరింగ్ JEE పరీక్ష జరగనుంది. ఒకే రోజు 2 పరీక్షలు ఉండడంతో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని చెప్పేసి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు. ఇదే విషయంపై అభ్యర్థులు ఇటీవలే TGPSC చైర్మన్కు వినతి పత్రాన్ని సమర్పించారు. అయినా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండటంతో పరీక్షను వాయిదా వేయాలని పోరుబాట పట్టాలని నిర్ణయించినటువంటి అభ్యర్థులంతా వాట్సాప్ గ్రూపులుగా ఏర్పడ్డారు. సో వీరు సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇది మనకు వాయిదా పడుతుందా లేదా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. సో మ్యాక్సిమం వాయిదా పడకపోవచ్చు. మనం గ్రూప్ 1కి సంబంధించి కూడా చూసాం, ఈవెన్ సుప్రీంకోర్టు దాకా కూడా పోయినటువంటి కేసు అది. అయినా కూడా మనకు TGPSC గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసింది. ఆల్రెడీ మనకు TSPSC చైర్మన్ కూడా గత 1 week మనం న్యూస్ పేపర్లో చూసాం. సో షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ TGPSC కూడా మనకు ప్రకటించింది. కనుక ఎవరైతే సీరియస్గా చదువుతున్న ఆస్పిరెంట్స్ ఇవన్నీ పట్టించుకోకుండా మీ యొక్క రివిజన్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసేటువంటి ఐటమ్ చేయండి. మ్యాక్సిమం వాయిదా అనేది ఉండకపోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే CMను కలిసినటువంటి TGPSC చైర్మన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియమితులైనటువంటి IAS అధికారి బుర్రా వెంకటేశం ఆదివారం CM రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఇక్కడ చూడవచ్చు. కాగా వెంకటేశంను TGPSC చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు చూడవచ్చు. సో ఇదైతే న్యూలీ అపాయింటెడ్ TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం మీట్స్ CM రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది టుడే. సో ఈ సందర్భంగా మనం ట్విట్టర్లో ఒక ట్వీట్ అనేది వైరల్ అవుతుంది. ఎల్ వెంకటరామరెడ్డి గారి యొక్క ట్వీట్ అనేది మనకు వాట్సాప్ గ్రూప్లో అయితే వైరల్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి న్యూస్ కనుక చూసినట్లయితే న్యూలీ అపాయింటెడ్ TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం మీట్ CM రేవంత్ రెడ్డి టుడే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. TGPSC విల్ ఇష్యూస్ న్యూ నోటిఫికేషన్స్ ఫ్రమ్ ఫిబ్రవరి 2025 టు ఫిల్ అనదర్ 50,000 వేకెన్సీస్ యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ఇష్యూడ్ బై ద కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు 2025 ఫిబ్రవరి నుంచి మనకి ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకారం 50,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లయితే ఇక్కడ మనకు ట్వీట్ చేయడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో మనకి ఏదైతే
ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఇయర్లో 55,000 వేకెన్సీస్ గవర్నమెంట్ ఫిల్ చేసిందని చెప్పేసి ఇక్కడ మనకు ఎల్ వెంకట్రామ్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది. జనరల్గా ఇతని యొక్క ట్వీట్స్ అనేది కొంచెం జెన్యున్గా అయితే ఉంటాయి. సో మనకు ఫిబ్రవరి నుంచి 2025 ఫిబ్రవరి నుంచి అయితే జాబ్ క్యాలెండర్ అమల్లోకి వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో మనకు ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా దాదాపుగా 50,000 వేకెన్సీస్ అనేది మనకు ప్రభుత్వం ఫిల్ చేయబోతున్నట్లు ఇక్కడ ఒక ట్వీట్ అయితే మనం చూడవచ్చు. దాదాపుగా 50,000 ఉద్యోగాలని ఫిల్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనం దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కొత్త చైర్మన్కు కత్తి మీద సామైన అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణ అయితే చూడవచ్చు. టీజీపీఎస్సీని వెంటాడుతున్నటువంటి కోర్టు కేసులు వివాదాలు. బుర్రా వెంకటేశంను చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. నేడు పదవి విరమణ పొందనున్నటువంటి మహేందర్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఒకవైపు కోర్టు కేసులు, మరోవైపు సిబ్బంది కొరత, అరకొరక నిధులు, ఇంటి దొంగల బిడద, పైగా మితిమీరినటువంటి ప్రభుత్వ జోక్యం, ఇలాంటి ఒత్తిడిల మధ్య టీజీపీఎస్సీ చైర్మన్ బాధ్యతలు కత్తి మీద సామైన అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ నూతన చైర్మన్గా నియమితులయ్యారు. సో ఆయన నియామకానికి గవర్నర్ ఆమోదం తెలపగా టీజీపీఎస్సీ చైర్మన్గా నియమిస్తున్నట్లు మనకు సిఎస్ శాంతికుమారి జీవోను కూడా జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుత చైర్మన్ ఎవరైతే మనకు మహేందర్ రెడ్డి గారు సోమవారం పదవి విరమణ పొందనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. చట్టం ప్రకారం మనకు కమిషన్ చైర్మన్ యొక్క పదవి కాలం కనుక చూసినట్లయితే మనకు గరిష్టంగా 6 సంవత్సరాలు ఉంటుంది, లేదంటే 62 ఏళ్ళ వయసు వచ్చే వరకు అయితే ఈ పదవి అనేది ఉంటుంది. సో వయసు రీత్యా మనకు బుర్రా వెంకటేశం గారు 2030 ఏప్రిల్ వరకు చైర్మన్గా కొనసాగుతారు, అంటే 5.5 ఏళ్ల పాటు చైర్మన్గా వ్యవహరించనున్నట్టు ఇక్కడ చూడవచ్చు. ప్రభుత్వ జీవో జారీ చేసిన నేపథ్యంలో బుర్రా వెంకటేశం సోమవారం లేదా 1-2 రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసిందంటే ఇక్కడ చూడవచ్చు. సో కత్తి మీద సామె అంటే ఇక్కడ చూడవచ్చు, ఎందుకంటే చాలా వాటిపైన కేసెస్ ఉన్నాయి. ముఖ్యంగా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి కేసెస్ వచ్చి ఇంకా చాలా పోస్టులకు సంబంధించి కోర్టులో వివాదాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా టీజీపీఎస్సీలో మనకు అక్కడ ఎక్కువ మంది స్టాఫ్ అయితే లేరు. సో ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు టీజీపీఎస్సీ చైర్మన్ పదవికి సంబంధించి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే నమస్తే తెలంగాణలో అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇది పరీక్షా మాసం అంటే ఇక్కడ చూడవచ్చు. డిసెంబర్ నెలలో వరుసగా పరీక్షలు, వివిధ నియామకాలకు బిజీ షెడ్యూలు, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు గురువులకు పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే టీజీపీఎస్సీ గ్రూప్ 2తో సహా డిసెంబర్ నెలంతా ఉద్యోగ అదేవిధంగా ఎంట్రన్స్ పరీక్షలు జరగనున్నాయి. సో పరీక్షల్లో రాణించేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జాతీయ స్థాయిలో పలు పోటీ పరీక్షలు కూడా ఇదే నెలలో జరుగుతుండటంతో అందులో ప్రతిభ కనబరిచేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు జనరల్గా డిసెంబర్ మంత్లో చాలా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు డిసెంబర్ నెలలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పరీక్షల యొక్క షెడ్యూల్ ఇక్కడ ఇచ్చారు. సో దీనిలో మనకు రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి కావచ్చు, ఇంకా ఆర్ఆర్బీ బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇక దాంతోపాటు మనకు 15-16 తేదీలో టీజీపీఎస్సీ గ్రూప్ 2 కూడా కండక్ట్ చేయబోతుందని చెప్పి మొత్తం పరీక్షలు జరగబోతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్, ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నేడు అసిస్టెంట్ సర్జన్లకు నియామక పత్రాలు అంటే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రభుత్వ ద్వాఖానాల్లో ఖాళీగా ఉన్నటువంటి 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంపికైనటువంటి వారికి నియామక పత్రాలు అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా 442 పోస్టుల భర్తీ ప్రక్రియను వైద్య ఆరోగ్య శాఖ పూర్తి చేసిందంట. సో ఈ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి డాక్టర్లకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్లు అందించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఎస్బీఐలో స్పెషల్ ఆఫీసర్స్ అంటూ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 169 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. వీలైన వారు ఎవరైనా ఎగ్జామ్ రాస్తామనుకున్న వాళ్ళు ఒకసారి దీన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. దీనిలో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అంటే వాటి యొక్క అర్హతలు కావచ్చు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు. ఇక ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే రీజనింగ్ సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ చూడవచ్చు. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు ముఖ్యంగా కొన్ని ఇది పర్యావరణానికి సంబంధించి అటవీ సంరక్షణ చట్టంకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఒకసారి వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అనేది గత 5-6 ఇయర్స్ నుంచి మీకు అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే 4న పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. నింగిలోకి చేరున్నటువంటి ప్రోబా 3 ఉపగ్రహం సౌర అధ్యయనంలో కొత్త కోణాలను ఆవిష్కరించేందుకు అవకాశం అంటే ఇక్కడ చూడవచ్చు. గుర్తుంచుకోండి, ఇది దేనికోసం పంపిస్తున్నారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు సౌర అధ్యయనం కోసం దీనైతే పంపిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే అగ్రరాజ్యాల
అగ్రరాజ్యాలకు ధీటుగా అంతరిక్ష ప్రయోగాలు చేపడుతూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నటువంటి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టినట్టు ఇక్కడ తిరగవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే పిఎస్ఎల్వి సిరీస్లో పిఎస్ఎల్వి C-59 ద్వారా మనకు ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు మనకు చర్యలు చేపట్టినట్టు ఇక్కడ చూడవచ్చు. ఈ నెల 4వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రయోగాన్ని చేపట్టే దిశగా చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రయోగం ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి ప్రోబా 3 అనేటువంటి ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టున్నారు. ఇది గుర్తుంచుకోవాలి, ఇది ఎవరికి సంబంధించింది అని చెప్పేసి అంటాడు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అని గుర్తుంచుకోండి. అండ్ స్పేస్ ఏజెన్సీ రూపొందించినటువంటి ప్రోబా 3ని మన పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా ప్రయోగించడం విశేషం అంటే ఇక్కడ ఇచ్చారు. వీటితో పాటుగా మరో 4 చిన్న తరహా ఉపగ్రహాలు కూడా నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకు మళ్ళీ ఇది ప్రయోగం తర్వాత మనం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కొంచెం డీటెయిల్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది మనకు. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ఎఫ్బిఐ డైరెక్టర్గా కశ్యప్ పటేల్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో అమెరికాలో అత్యంత కీలకమైనటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దీన్నే ఎఫ్బిఐ అని చెప్పేసి అంటాం, అధిపతిగా మనకు భారతీయ అమెరికన్ అయినటువంటి కశ్యప్ పటేల్ను నియమిస్తున్నట్లుగా మనకు అంటే నామినేట్ చేస్తున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక ప్రకటనలు ఇక్కడ రిలీజ్ చేస్తున్నట్లయితే గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. మనకు ఇటీవల మనకు అమెరికాలో ఎలక్షన్స్ జరిగాయి కనుక దీని మీద రానున్నటువంటి పోటీ పరీక్షల క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీనిలో మన భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికైనా అక్కడ ఉన్నత పదవులు కనుక వచ్చినట్లయితే వాటికి సంబంధించి కొంచెం ఎక్కువగా మీరు ఫోకస్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆనంద్ తర్వాత అర్జున్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో తెలుగు గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగేసి అరుదైనటువంటి ఘనతను సాధించారు. సో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత అధికారికంగా ఈ 2800Aలో రేటింగ్లో మనకు ఆ మైలు రాయిని చేరుకున్నటువంటి 2వ భారతీయుడిగా ఇతను నిలవడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ మనకు ఆనంద్ అయితే తర్వాత మనకు అర్జున్ ఇరగేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇతను మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్, చాలా చాలా ఇంపార్టెంట్. తాజా ఫిడే ర్యాంకింగ్స్లో అర్జున్ 4వ స్థానంలో ఉన్నాడు. సో 21 ఏళ్ళ అర్జున్ ఇటీవల చెస్ ఒలింపియాడ్లో మనకు టీమ్ టైటిల్తో పాటుగా వ్యక్తిగత స్వర్ణాన్ని కూడా గెలుచుకున్నాడు. ఇది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకు గ్రూప్ 2 ఎగ్జామ్లో ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో చెస్ చరిత్రలో 2800Aలో రేటింగ్ అందుకున్నటువంటి 16వ ఆటగాడిగా అర్జున్ ఇరిగేషన్ నిలిచారు. మన భారతదేశం తరఫున చూసుకుంటే సెకండ్ ప్లేస్, ఓవరాల్గా వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు ఆ పొజిషన్ చేరినటువంటి 16th పర్సన్ అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే బ్రిక్స్ కరెన్సీ తెస్తే 100% సుంకాలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సభ్య దేశాలకు ట్రంప్ హెచ్చరికలు. సో అమెరికాకు కాబోయేటువంటి అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్యపరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాల దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తామని ప్రకటించిన ఆయన, తాజాగా భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా తదితర బ్రిక్స్ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. బ్రిక్స్ కూటమి కొత్త కరెన్సీ తేవాలని చూస్తే సభ్య దేశాల దిగుమతులపై ఏకంగా 100% సుంకాలు విధిస్తామని చెప్పేసి సంచలన ప్రకటన చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకు బ్రిక్స్ అనేటువంటిది వార్తల్లో ఉంది కనుక దీనికి సంబంధించి మనం మొత్తం చూడవలసి ఉంటుంది. రీసెంట్గా బ్రిక్స్లో చేరినటువంటి దేశాలు ఏంటి మీరు కింద కామెంట్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. బ్రిక్స్ అనేది ఎప్పుడు ఏర్పడింది బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం ఈసారి గ్రూప్ 2లో కొంచెం జాగ్రత్తగా దీనికి సంబంధించి చూడండి. ఇంకా నెక్స్ట్ విషయంలో హైకోర్టు పీపీ నాగేశ్వరరావుకు ఈశ్వరీబాయి స్మారక పురస్కారం అంటే ఇక్కడ చూడవచ్చు. సో రవీంద్ర భారతిలో 106వ జయంతి ఉత్సవాలు, మంత్రులు ఉత్తమ్ దుద్దిల్ల, పొన్నం ప్రభాకర్, జూపల్లి హాజరు అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఈశ్వరీబాయి 106వ జయంతి ఉత్సవాల సందర్భంగా సో ఈశ్వరీబాయికి సంబంధించినటువంటి ఈశ్వరీబాయి స్మారక పురస్కారాన్ని మనకు హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి నాగేశ్వరరావుకు అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. అవార్డు పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా 8వ జయంతి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనం మూమెంట్లో చూస్తాం ఈశ్వరీబాయికి సంబంధించి, ఆమె ఏ పార్టీకి సంబంధించిన పర్సన్ అని మీరు కింద కామెంట్ అయింది. తెలంగాణ మూమెంట్లో భాగంగా మనం చదువుతాం. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే బుసాన్లో కుదరని ప్లాస్టిక్ ఉడంబడిక అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ప్లాస్టిక్ కాలుష్య నివారణ దిశగా ప్రత్యేక ఉడంబడిక కుర్చుకునేందుకు ప్రపంచ దేశాలు దక్షిణ కొరియాలో ఉన్నటువంటి బుసాన్ నగరంలో వారం రోజుల పాటు జరిపినటువంటి చర్చలు ఫలితాన్ని ఇవ్వలేదు అంటే ఇక్కడ చూడవచ్చు. ప్లాస్టిక్ ఉత్పత్తిపై పరిమితులు విధించాలని విధించాలన్నటువంటి ప్రతిపాదనపై అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల కమిటీ 5వ సదస్సులో ఆదివారం ఏకాభిప్రాయం కుదరలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఇది ఎక్కడ జరిగింది, ఇటీవల ప్లాస్టిక్ సంబంధించినటువంటి కాలుష్య నివారణ సదస్సు అనేది ఎక్కడ జరిగిందని చెప్పేసి అనవచ్చు, బుసాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలా చాలా తక్కువ ప్రైస్లో మనం గ్రూప్ 2కు యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా పాలిటీ, ఎకానమీ, తెలంగాణ మూమెంట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పటికీ చాలామంది తీసుకున్నారు. అక్కడ మీకు శాంపిల్ టెస్ట్ కూడా ఉంటాయి, ఒకసారి మీరు చూడండి. శాంపిల్ టెస్ట్ రాసిన తర్వాత నచ్చితేనే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.